ముందుగా రాగి తీగను తీసుకుందాం దీని పొడవును కొలుద్దాం దీని ద్రవ్యరాశిని సునీతపుత్రాసు సహాయంతో కనుక్కుందాం ద్రవ్యరాశిని పొడవుతో భాగించి రేఖీయ సాంద్రత ఎం కనుక్కుందాం లేదు తీగ వ్యాసాన్ని డీను స్క్రూగేజ్ ద్వారా కనుక్కొని ఎంఈ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఏడు ఎనిమిది ఐదు ఐదు డి స్క్వైర్ రో అనే సూత్రం ఉపయోగించి రేఖీయ సాంద్రతను కనుక్కోవచ్చు ఇలా రేఖీయ సాంద్రత కనుక్కుంటే రాగితీగ రేఖీయ సాంద్రత సున్నా పాయింట్ సున్నా ఒకటి నాలుగు గ్రాములు పర్ సెంటీమీటర్ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఇంటూ పదిఘాతం మైనస్ మూడు కేజీలు పర్ మీటర్ వచ్చింది ఇత్తడితీగ రేఖీయ సాంద్రత సున్నా పాయింట్ సున్నా ఒకటి తొమ్మిది గ్రాములు పర్ సెంటీమీటర్ అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఇంటూ మైనస్ మూడు కేజీలు పర్ మీటర్ వచ్చింది ఇప్పుడు మూడవ నియమాన్ని రుజువు చేయడానికి పట్టికను చూద్దాం ఎల్ రూట్ ఎం స్థిరాంకం అని చూపాలి కాబట్టి పట్టికలో ఈ ఎల్ ల విలువలు ఉండాలి పట్టికను చూడండి మొదటి నిలువు వరుసలో క్రమ సంఖ్య రెండవ నిలువు వరుసలో తీగ పదార్థం మూడవ నిలువు వరుసలో ఆ తీగ రేఖీయ సాంద్రత నాలుగవ నిలువు వరుసలో కంపించే తీగ పొడవు ఐదవ నిలువు వరుసలో ఎల్ రూటియంల లబ్ధాన్ని నమోదు చేయాలి ఈ లబ్ధం స్థిరాంకం కావాలి ముందుగా రాగి తీగను సోనామీటర్కు అమర్చుదాం తీగకు రెండు వేల గ్రాముల ద్రవ్యరాశిని వేలాడదీద్దాం పట్టికలో మొదటి వరుసలో క్రమసంఖ్య ఒకటి రెండవ వరుసలో తీగ పదార్థం రాగి అని రాసుకుందాం మూడవ వరుసలో రాగి రేఖీయ సాంద్రత సున్నా పాయింట్ సున్నా ఒకటి నాలుగు గ్రాము పర్ సెంటీమీటర్ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఇంటూ పదిఘాతం మైనస్ మూడు కేజీ పర్ మీటర్లని వేయాలి తీగ మీద కత్తిమొనలు ఈవన్ బీటూల మధ్య పేపర్ రైడర్ను ఉంచాలి బీవన్ను సున్నా సెంటీమీటర్ల వద్ద ఉంచామని గుర్తుంచుకోండి ఐదు వందల పన్నెండు హెడ్స్ శృతిదండం తీసుకోవాలి శృతిదండాన్ని శృతితో కొట్టి సోనామీటర్ తలాన్ని ఆనేటట్లు నిలువుగా ఇలా ఉంచాలి తీగపైనుండి రైడర్ కింద పడిపోయే వరకు బీ టూ కత్తిమొన స్థానాన్ని సవరించాలి కత్తిమొన బీటూ ఏ స్థానం వద్ద ఉంటే పేపర్ రైడర్ కింద పడిపోయిందో ఆ స్థానాన్ని గుర్తించాలి ఈ స్థానం మనకు అరవై ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వద్ద ఉన్నది ఈ విలువను నాలుగవ వరుసలో ఒకసారి అని రాసి ఉన్న గడిలో వేయాలి తీగపై పేపర్ రైడర్ను మళ్లీ ఉంచాలి మరోసారి శృతిదండాన్ని శుతితో కొట్టి సోనామీటర్ తలంపై ఇంతకు ముందు అమర్చినట్లు అమర్చి బీటూను సవరించాలి కత్తిమొన బీటూ ఏ స్థానం వద్ద ఉన్నప్పుడు పేపర్ రైడర్ నుండి కింద పడిపోతుందో ఆ స్థానాన్ని గుర్తించాలి ఈ విలువ అరవై ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వచ్చింది ఈ విలువను నాలుగవ వరుసలో రెండవసారి అని రాసి ఉన్న గడిలో వేయాలి మొదటిసారి రెండవసారి వచ్చిన విలువల సరాసరిని సరాసరి అని రాసి ఉన్న గడిలో వేయాలి అరవై ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మరియు అరవై ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల సరాసరి అరవై ఆరు పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్లు వచ్చింది దీన్ని నమోదు చేయాలి ఇప్పుడు ఎల్ రూట్ ల లబ్ధాన్ని అంటే అరవై ఆరు పాయింట్ ఐదు ఇంటూ రూట్ ఆఫ్ సున్నా పాయింట్ సున్నా ఒకటి నాలుగు విలువను ఐదవ నిలువు గడిలో వేయాలి ఈ విలువ ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది వచ్చింది ఈ విలువ ఎస్ఐ పద్ధతిలో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఇంటూ పదిఘాతం మైనస్ నాలుగు దీన్ని నమోదు చేశాం చూడండి తర్వాత సోనామీటర్కు ఇత్తడి తీగను అమర్చాలి ఇంతకు ముందులాగే తీగకు రెండు వేల గ్రాములనే వేలాడదీయాలి పట్టికలో మొదటి నిలువు వరుసలో క్రమ సంఖ్య రెండు అని రెండవ నిలువు వరుసలో తీగ పదార్థం ఇత్తడి అని రాసుకుందాం మూడవ వరుసలో ఇత్తడి రేఖీయ సాంద్రత సున్నా పాయింట్ సున్నా ఒకటి తొమ్మిది గ్రామ్ పర్ సెంటీమీటర్ అంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఇంటూ పదిఘాతం మైనస్ మూడు కేజీ పర్ మీటర్లని వేయాలి తీగ మీద కత్తిమొనలు బీ టూల మధ్య పేపర్ రైడర్ను ఉంచాలి ఐదు వందల పన్నెండు హెడ్జ్ శృతిదండాన్ని తీసుకోవాలి తీగతో ఎలా ప్రయోగం చేశామో అలాగే ఇత్తడి తీగతో కూడా చేయాలి ఇలా చేయగా వచ్చిన విలువలను పట్టికలో వేయాలి ఈ రెండు తీగల విషయంలోనూ ఎల్ రూట్ ఎం విలువ ఐదవ గడిలో దాదాపు సమానంగా అంటే స్థిరరాశిగా ఉంది అంటే మూడవ నియమాన్ని నిరూపించినట్లే ఇలా వేరువేరు పదార్థపు తీగలను తీసుకొని ప్రయోగంచేసి ఎల్ వన్ బై రూట్ ఎంలకు గ్రాఫ్ గీస్తే అది సరళరేఖ అవుతుంది ఒకటి బై రూట్ ఎంను ఎక్సక్షంపైన ఎల్ ను వైయక్షం పైనా తీసుకోవాలి ఈ గ్రాఫ్ చూడండి